జరిగింది. ఈ పాదయాత్ర చూస్తుంటే ఈ ప్రజలు ఈ జనసంద్రాన్ని చూస్తుంటే స్వాతంత్రం అప్పుడు మరి ఆ ఉద్యమాన్ని మేమైతే చూడలేదు. ఈ రోజు చూస్తున్నాం ఇదే అసలైన ఉద్యమం అనిపిస్తా ఉంది. మహిళలు ముఖ్యంగా మహిళలు ఈ రకంగా బయటకు వచ్చి ఈ ఉద్యమం చేస్తుంటే ఈ ప్రభుత్వం గమనించలేకపోవటం మరి ఈ ప్రభుత్వానికి ఈ మహిళల గోడు వినిపించుకోకపోవటం మేమైతే ఆశ్చర్యపోతా ఉన్నామండి. ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి మేము ఆ మంత్రులు కూడా కేబినెట్ మంత్రులు కూడా ఒకటే చెబుతున్నాం, మీకు అసలు సిగ్గుచారం ఉందా, మీరు అమ్మ అబ్బకే పుట్టారా, మీకు అసలు ఈ సింహ నేత్రం ఉందా అని అడుగుతున్నాము. ఎందుకంటే ఒక పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి చేస్తున్నారు ఉద్యమం అని మాట్లాడతాం అనేది తగదు. మరి స్పీకర్గా ఉండి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఉన్నాడు నిన్న, ఈ ఉద్యమంలో అసాంఘిక శక్తులు వస్తే మనం చేయగలిగేది లేదని చెప్తా ఉన్నాడు. అంటే మీరు ఏ కుట్రలు చేస్తున్నారు ఈ మహిళల మీద, ఈ పాదయాత్ర మీద అనే డౌట్ కలుగుతూ ఉంది. కాబట్టి మేము ఒకటే చెబుతున్నామండి, మంత్రులు కృష్ణా జిల్లా కానీ ఈ జిల్లా గుంటూరు జిల్లా మంత్రులందరూ కూడా మేము ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాము. మీరు కనుక జనంలోకి వచ్చి మేము చేసిన తప్పు అయిపోయింది, అమరావతిని రాజధాని ప్రకటిస్తున్నామని చెప్పిందాక ఈ కొనసాగిద్దండి. మీరు ఏదైనా మహిళల మీద కానీ ఈ పాదయాత్రల మీద కానీ ఏదైనా కుట్రలు కనుక మీరు చేయదలుచుకుంటే ఈ జనం కాదండి, ఇంట్లో కూర్చున్న మహిళలు కూడా అందరూ ముందుకు వస్తారు. మేము పాదయాత్ర చేసి తీర్థం 65 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుని మీకు తిప్పి చూపిస్తామని చెప్పి మహిళలంటే ఆంధ్ర మహిళలు సత్తా ఏంటో, గుంటూరు జిల్లా సత్తా ఏంటో మీకు చూపిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం.